పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి రావడం మరి అట్లే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి బలరామ్ నాయక్ గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీధర్ మా కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి శ్రీధర్ గారు అట్లే ఇక్కడ విచేసిన మిగతా భోనగిరి నుంచి వచ్చిన మిత్రులు మా ఎంపీపీ ఎంపీ ఎంపీ ఎంపీడీసీలు మాకు సంబంధించిన మండల పార్టీ వచ్చిన మిత్రులందరికీ కార్యకర్తలకు భోనగిరి నుంచి ఒక రెండు గంటల ముందు కూడా ఇన్ఫర్మేషన్ అందరికి లేదు అప్పటికప్పుడు ఇంతమంది తరలి వచ్చారు ఇంత పొదుకంగా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు భోనగిరిలో మరి జరగకూడని కార్యక్రమం జరిగింది దానికి మేము ఒప్పుకోవాలి పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీతోటి ఒక గొప్ప అనుబంధం అనుభూతి కలిగి కేడర్లో పూర్తిగా మమేకమై కేడరే కాదు ప్రజలల్లో మమేకమై ప్రజల కోసం భోనగిరి ప్రజల కోసం నిలబడి వాళ్ళ అభిమానం చూరగొని ఉన్నటువంటి మేమైతేంది కాంగ్రెస్ పార్టీ అయితేంది అలాంటి పార్టీని వీడే పరిస్థితి వస్తుందని ఎప్పుడు కలలో కూడా అనుకోలే ఎందుకంటే అంతటి అనుబంధం ఉండే మరి ఒక రెండు నెలల క్రితం అంతకు ముందు నెల నుంచి గడిచిన కొన్ని కార్యక్రమాల వల్ల అన్ని సరిగ్గా చేసిన అన్ని ఎలక్షన్లు నడిపిన ప్రతి కార్యక్రమం పిసిసి ఇచ్చినది అయితేంది ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమం అయితేంది కోవిడ్ సందర్భం కావచ్చు అనేక సందర్భాల్లో ప్రతి విషయంలో మేమున్నామని ముందుకు పోయినాం అందరినీ కలుపుకొని పోయినాం యూత్ కాంగ్రెస్ కావచ్చు అన్ని వింగ్స్ కావచ్చు అన్ని సెల్స్ కావచ్చు కలిసి పనిచేసినాము మరి ఆ ఒక్క నెల రోజులు మరి మా కుటుంబంలోనే చిన్న చిన్న కలతలు నన్ను మరి నేను కొంత సున్నిత మనసుకున్నామో నాకైతే అర్థం కాలే అంటే రాజకీయం మరి లో కొంచెం రాటిదేలు ఉండాలి అది ఉన్నదో లేదో నాకు మరి కొంత ఆ బాధ ఎందుకో మనసు మీదకి తీసుకున్న నేను ఒక్క నెల పాటు నిమ్మలం లేకుండే నాకు అందులో ఆ పరిస్థితులలో వాళ్ళు మా వాళ్ళే ఒకరిద్దరు అంటే ఎక్కడో అక్కడ ఒక కుటుంబంలో బాధలు ఉంటాయి మరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నప్పుడు నాకు పదే పదే సరే ఆ బాధలో నేను ఇక నిమ్మల పడతాను ఓ 9 ఏళ్ళు కష్టపడ్డా ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇన్నేళ్ళు సేవ చేసినాం సరే ఇక నాకు ఈ నిమ్మలం లేని పరిస్థితిలో పక్కకు దొరికిన ఒక కోప తాపాలు కావచ్చు ఆవేశపూరిత వాతావరణంలో అందులో ఎలాంటి రాజకీయ వ్యూహం లేదు ఎలాంటి లాభాపేక్ష లేదు పక్కకెళ్ళినా మా కాడర్కు కూడా అర్థం కాలే ఒలిగొండ మండలంలో చెప్పినా ఇట్లా నాకు బాధ అవుతుంది ఇట్లా పరిస్థితికి ఇట్లా అంటే సార్ నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటూ ఉండు నువ్వు మేము వెళ్తామని అన్నారు సరే ఇక్కడ ఉండే పరిస్థితులు అని అన్న సందర్భంగా అదైంది మళ్ళీ భోనగిరి మండలంలో భోనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అన్ని చుట్టుముట్టు మండలాలను పిలిచి 1000 మంది అంటే 2000 మంది వచ్చారు నా బాధ వెలగెక్కి అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి దిగిపోయే పరిస్థితి అది ఎందుకు కలిగిందో తెలియదు తర్వాత కేడర్ ఇబ్బంది పడ్డారు నేను ఇబ్బంది పడ్డా నేను ఆ నిమ్మల పడతాను పోతే ఒక్క నెల పాటు వచ్చే ఫోన్లు కార్యకర్తలు వచ్చిన తెల్లారు మరునాడు ఒక 3 రోజులు 4 రోజులు కొందరు అన్నం తినకుండా కొందరు వివిధ రకాల బాధపడి నిద్ర లేక కూడా అటువంటి పరిస్థితి భోనగిరిలో ఉండే అంటే అట్లా కాంగ్రెస్ పార్టీ కేడర్ తోటి మమేకమై మేమంతా కలిసిమెలిసి ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడరు ఏంది సార్ ఇట్లా ఎందుకు పోయిండు ఈసారి ఓటేద్దాం అనుకున్న పరిస్థితి గెలిచిన నాయకుడు అంటే అది ఎందుకు జరిగిందో మరి అట్లాంటి పరిస్థితి ఉండే అంటే ఉన్న వాస్తవం అది చెప్తున్నాం సరే ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నా నా కార్యక్రమం చేసుకోవాలి నా కార్యక్రమం ఒక 20 రోజుల పాటు చేసిన తర్వాత భోనగిరికి వెళ్ళే క్రమంలో మరి కేడర్ కూడా ఎంత గట్టి కేడర్ తయారైందంటే నేను చెప్పినా కూడా ఇనే పరిస్థితి లేదు ఆ కేడరు అంటే ఇక్కడ పార్టీయే అన్నట్టుంది ఓ నాయకుడు పోతే వస్తారు నాయకునేంబడి మరి అంత గట్టిగా నిర్మించిన కేడర్ ఇది వాళ్ళు ఎట్లా గట్టిగా ఎక్కడికక్కడ గట్టిగా కాపాడుకుంటున్నారు ఈయన వస్తాడు అని చేస్తారు ఫోన్లు చేస్తారు నువ్వు రాసారు అంటారు కానీ నేను దగ్గరికి వస్తే వెనక్కు పోతే ఎట్లయితుంది ఇది ఎట్లా నైతికత అనేది కూడా అనిపించింది పదే పదే బాధపడుతున్నాం పదే గడిచిన 2 నెలలకెళ్ళి 2 నెలలు సరిగ్గా అయింది
నిన్నటికి అది మరి ఆ పదే పదే బాధపడుతున్నాం మదన పడుతున్నాం మరి ఇంకా సరే ఈ సందర్భంగా మరి నాకు ఒక్క 20 రోజులకెళ్ళి నేను బయట బెంగళూరు పోయి వచ్చినా కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వచ్చినా నిమలం లేకుండే ఓ హోమంలో కూడా కూర్చున్నా మరి ఆ బోనిగిరికి ఒక రెండు సార్లు వెళ్ళడం ప్రజలల్లో తిరిగేవాన్ని జనంలో తిరిగేవాన్ని జనం కోసం పరితపించేవాన్ని ఇది ఏందో తప్పు అవుతుంది ఏందో మంచిగా లేదని ఒక 15 రోజుల నుంచి అయితే మళ్ళా నిద్ర లేని పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి మా వాళ్ళు ఫోన్ చేస్తుంటే జనరల్గా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి గట్టిగా చెప్పాలి కానీ వాళ్ళు బాధపడుతుంటే నేను బాధపడ్డా అంటే వాళ్ళని కూడా అంటే అట్లా షేర్ చేసుకున్నాం జనరల్గా షేర్ ఆ విధంగా ఫోన్లలో షేర్ కూడా చేసుకోకూడదు ఆ స్థాయిలో అంటే నేను ఓపెన్గా అట్లాంటి పరిస్థితి ఉండే సరే అట్లాంటి సందర్భంలో క్యాడర్ పదే పదే కోరుకున్నారు ప్రజలు కోరుకున్నారు మరి ఆ క్యాడర్కు బోనిగిరి ప్రజలకు జరిగిన ఇబ్బందికి నాతో పాటు వచ్చిన కొంత కార్యకర్తలు అయితే అందరికి కూడా నిజంగా